స్ట అప్డేట్స్ కోసం మా కలర్ ఫ్రెండ్స్ మూవీస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చే దగ్గుబాటి రానా హీరోగా పరిచయం చేస్తూ సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల లీడర్ మూవీని తెరకెక్కించిన విషయం తెలిసిందే ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్స్ వసూలు చేయడంతో పాటు విమర్శకుల ప్రశంసలు కూడా దక్కించుకుంది సమకాలీన రాజకీయ అంశాన్ని కమ్ముల కల్ట్ జానర్ లో అద్భుతంగా తెరకెక్కించారు టాలీవుడ్ సినీ చరిత్రలో ఓ గొప్ప పేజీని రాసిపెట్టారు తెలుగు సినిమాల్లో ఇప్పటి వరకు వచ్చిన రాజకీయ నేపథ్యం ఉన్న సినిమాల గురించి మళ్లీ మాట్లాడుకోవాల్సి వస్తే లీడర్ ప్రస్తావన తప్పనిసరిగా వస్తుంది ఇక అసలు విషయానికి వస్తే శేఖర్ కమ్ముల తాజాగా లవ్ స్టోరీ సినిమాతో బిగ్ సక్సెస్ సాధించారు తదుపరి చిత్రాన్ని ధనుష్ తో చేయనున్నారు జానవారిలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది అయితే జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో లీడర్ తరహా పొలిటికల్ మూవీ చేయాలని కమ్ముల ప్లాన్ చేస్తున్నట్లు చాలా కాలంగా వార్తలు వినిపిస్తోన్నాయి పవన్ వ్యక్తిత్వం రాజకీయ ప్రసంగాలు ఆయనలో సేవాభావానికి ఫిదా అయిన శేఖర్ కమ్ముల ఈ సినిమా చేయాలి అనుకుంటున్నారని తెలిసింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జనసేన కేవలం ఒక్క సీటు మాత్రమే గెలిచింది పవన్ కళ్యాణ్ పోటీ చేసిన రెండు చోటు ట్లా ఓడిపోయారు ఓటమికి ప్రధాన కారణం నిజాయితీగా రాజకీయం చేయడమే అన్నది అందరికీ తెలిసిన నిజం ఎన్నికల్లో మద్యం పోయలేదు డబ్బు పంచలేదు బలమైన రాజకీయ వ్యక్తులు శక్తులు లేకుండా పవన్ ఒంటరిగా పోరాటం చేశారు ఇక రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఏ పార్టీతోనూ పొత్తు లేకుండా పవన్ సింగిల్గానే బరిలోకి దిగుతారు అంటున్నారు పవన్తో బలమైన రాజకీయ నేపథ్యం ఉన్న సినిమా చేసి ఎన్నికలకు సరిగ్గా రెండు నెలల ముందు రిలీజ్ చేయాలనేది ప్లాన్ అంటున్నారు మరి ఇదే కనుక జరిగితే ఈ మూవీ సెన్సేషన్ క్రియేట్ చేయడం ఖాయం ప్లీజ్ సబ్స్క్రైబ్ కలర్ ఫ్రెండ్స్ కలర్ ఫ్రెండ్స్ కి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్